హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు టెక్ ఫర్ బాబా యూట్యూబ్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది 7వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు జరగబోతుంది. సో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క అభ్యర్థులు తమ తమ లాగిన్ ఏరియాలలో లాగిన్ అయ్యి ఆ యొక్క అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఒక లైక్ చేసుకోండి, అలాగే మీ మిత్రులతో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి joinindianarmy.nic.inలోకి వెళ్ళండి. సో దీనికి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి కూడా ఈ యొక్క వెబ్సైట్లోకి ఓపెన్ కావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి ఓపెన్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కింద జేసీఓ ఆర్ అప్లై ఆర్ ఆర్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆ యొక్క మన లాగిన్కి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఆ యొక్క పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇందులో మనకు ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు మన డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్ అని అంటే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో, సో మనం అప్లై చేసే టైంలో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో, సో ఆ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసి కింద మనకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో లాగిన్ మీద క్లిక్ చేసేస్తే ఆ యొక్క మన పేజ్కి సంబంధించినటువంటి, మన డీటెయిల్కి సంబంధించినటువంటి ఒక పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు పేజ్ ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ మనకు మన డీటెయిల్స్ అయితే ఫిల్ అయి ఉండడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అని ఉంది కదా. సో ఈ డాష్ బోర్డ్లో మనకు అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా. సో ఈ యొక్క అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి. సో ఈ యొక్క అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ యొక్క మన డీటెయిల్స్ సంబంధించినటువంటి, మనం ఏ పోస్టులకు అప్లై చేసుకున్నాము అనేటువంటి వివరాలతో రావడం జరుగుతుంది. పక్కన ప్రింట్అవుట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆ యొక్క ప్రింట్అవుట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మన అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెళ్లే ముందు, ర్యాలీకి వెళ్లే ముందు ఈ యొక్క డీటెయిల్స్ సంబంధించినటువంటి సో ఈ యొక్క అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఏ ఏ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలనేది మనకు ఆ యొక్క అడ్మిట్ కార్డులో క్లియర్గా వారు మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్. సో అందరు జాగ్రత్తగా రన్నింగ్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.